ఒక సక్సెస్ఫుల్ ప్లేయర్ అవ్వాలి అంటే పరుగులు రికార్డులుంటే చాలు కానీ సక్సెస్ఫుల్ కోచ్ అవ్వాలి అంటే ఆ జట్టు పెద్ద లెవెల్లో ఏదో ఒకటి సాధించాలి అప్పుడే ఆ కోచ్ సక్సెస్ అయినట్టు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ మొత్తానికి ఇండియాకు ఒక ఐసీసీ ట్రోఫీని గెలిపించి సక్సెస్ఫుల్ గా ఆ పదవి నుంచి తప్పుకున్నాడు అయితే తప్పుకునే క్రమంలో తను డ్రెస్సింగ్ రూమ్ లో చివరిగా కొన్ని మాటలు మాట్లాడాడు తన ఎమోషనల్ మూమెంట్స్ ని అలాగే టీమ్ కు అవసరమైన మోటివేషన్ మాటల్ని చెప్పి హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు రాహుల్ ద్రావిడ్ చెప్తున్నంత సేపు ప్రతి ఒక్కరూ సైలెంట్ గా చిన్న పిల్లలు విన్నట్టు విన్నారు ఒకసారి రాహుల్ ద్రావిడ్ ఏం మాట్లాడాడో తెలుసుకుందాం నాకు నిజంగా మాటలు రావడం లేదు ఇది గొప్ప క్షణం కానీ నేను చెప్పదలుచుకున్నది ఒకటే అపురూపమైన జ్ఞాపకంలో నన్ను భాగం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు మీ అందరికీ ఈ గొప్ప క్షణాలు గుర్తుంటాయని నేను అనుకుంటున్నాను ఇది పరుగుల గురించి కాదు వికెట్ల గురించి కాదు కానీ మనం నిజంగా దీన్ని ఆస్వాదిద్దాం మీరు చేసిన విధంగా మీరు పోరాడిన విధానం గురించే నేను చాలా గర్వంగా ఉన్నాను అలాగే రోహిత్ కు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నవంబర్ లో నాకు ఆ కాల్ చేసినందుకు నన్ను కొనసాగించమని కోరినందుకు చాలా ధన్యవాదాలు మీలో ప్రతి ఒక్కరితో ఆడటం ఒక అదృష్టంగా భావిస్తున్నాను మా గొప్ప జట్టు వెనుక ఒక విజయవంతమైన సంస్థ కూడా ఉంది అదే బీసీసీఐ తెర వెనుక వారు మా కోసం చేసిన పని చాలా గొప్పది మనలో ప్రతి ఒక్కరు ఒక వ్యవస్థ ద్వారా వస్తున్నారు మాకు ఎదగడానికి ఆడటానికి అవకాశాలను అందించే ఈ సంస్థకు ప్రత్యేక ధన్యవాదాలు అని రాహుల్ ద్రావిడ్ తన ప్రసంగాన్ని ముగించాడు రాహుల్ ద్రావిడ్ ఇంత ఎమోషనల్ అవ్వడానికి కారణం ఏంటి అంటే ది గ్రేట్ వాల్ గా పేరు తెచ్చుకున్నాడు లెజెండరీ ప్లేయర్ అయ్యాడు ఏడు లో వన్ డే క్రికెట్ లో ఐసీసీ ట్రోఫీని అందుకోవడంలో వెనకబడ్డాడు రాహుల్ ద్రావిడ్ ఇక అది మాత్రమే కాకుండా తన కోచ్ గా ఉన్నప్పుడే ట్వంటీ ట్వంటీ త్రీ వరల్డ్ కప్ కూడా మిస్ అయింది అలాగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కూడా మిస్ అయింది మరి ఇన్ని మిస్ అయ్యాక ఒక ఐసీసీ టోర్నీ టీ ట్వంటీ వరల్డ్ కప్ లాంటి పెద్ద కప్ వస్తే ఖచ్చితంగా ఇలానే ఎవరైనా సరే భావోద్వేగానికి లోనవుతారు అదే రాహుల్ ద్రావిడ్ మాటల్లో ప్రతి ఒక్కరికి క్లియర్ గా వినిపించింది కనిపించింది మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి